కాంగ్రెస్ నుంచి వెళ్తూ వెళ్తూ కాకరేపారు దానం నాగేందర్. బలహీన వర్గాలను గౌరవించని పార్టీలో ఉండి ఆత్మగౌరవం చంపుకోలేనన్న దానం కాంగ్రెస్ లో ఇప్పటికీ బీసీలను చులకనగా చూస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదని టీపీసీసీ చీఫ్ అంటే రెడ్లతో బీసీలకు అన్యాయం జరిగిందన్న మాట ముమ్మాటికి నిజమన్నారు మాజీ ఎంపీ విహెచ్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ ఒకరోజు తర్వాత అందుకు కారణాలు వివరించారు. బలహీన వర్గాలను గౌరవించని పార్టీలో ఉండలేనన్నారు దానం నాగేందర్. 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ తో తనకు అనుబంధం ఉందన్న దానం బాధతోనే పార్టీని వీడుతున్నానని చెప్పారు. మరి పిసిసి అధ్యక్షులు గారు పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం నిజంగా ఒక ఎయిర్ ఫోర్స్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఒక సైనికుడిగా పనిచేసినా కూడా పీతల్లాగా పీతలేదు రకంగానైతే ఎదుటి వాడిని ఎదగనియో ఆ రకంగా లాగుతా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ పరిస్థితి తీసుకురావడానికి కారణం ఒకే వర్గానికి చెందిన వారు. ఎవరు కూడా కొంచెం ఏదన్నా పేపర్లలో కాంగ్రెస్ పార్టీకి బాగుంది అనగానే సీఎం క్యాండిడేట్స్ అంతా పరిగెత్తుతున్నారు ఆడికి. అంటే బలహీన వర్గాల వారికి వేరే ఏవి పోస్టులు వద్దు, వేరే ఏమొద్దు. ఒకప్పుడు వైఎస్, ఇప్పుడు కేసీఆర్ మాత్రమే బలహీన వర్గాలకు మేలు చేశారన్నారు దానం. వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పుడు కేసీఆర్ కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. బలహీన వర్గాల గురించి ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను అనుకుంటాను భారతదేశ చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇలా అంటే బడుగు బలహీన వర్గాల విషయంలో దృష్టిని కేంద్రీకరించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్టే కేసీఆర్ గారు చెప్పడంలో నేను సంతోషపడతాను. దానం నాగేందర్ వాదనకు మద్దతు పలికేలా మాట్లాడారు మాజీ ఎంపీ విహెచ్. తనకు రెడ్లతో అన్యాయం జరిగిందన్న విహెచ్ అయినా పార్టీని మాత్రం వీడలేదన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే పార్టీలోనే ఉండి పోరాడాలన్నారు. నేను తప్పనిసరిగా కాంగ్రెస్ లో ఉంటా, కాంగ్రెస్ లో ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా నిలదీస్తా పార్టీ ఇంట్రెస్ట్ లో, అది నా నేచర్. అట్లా నేను చాలా నష్టపోయినా ఫ్యూచర్ లో కూడా నష్టపోయినా పర్వాలేదు, పార్టీని లో న్యాయం జరగాలి. పార్టీలో అన్యాయం జరగద్దు, దానివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా మీటింగ్ లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ఫ్యూచర్ లో కూడా అలా మాట్లాడి మళ్ళీ 2019 లో కాంగ్రెస్ తేవడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తా. మొత్తానికి దానం వేసిన బాణం కాంగ్రెస్ ను బలంగా తాకింది. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది హైకమాండ్.